హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సాంఘిక శాస్త్రము సోషల్ స్టడీస్ పైన ఎడ్జిటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా, అంతేకాకుండా టెట్కి కూడా ఉపయోగపడే విధంగా చాప్టర్ వైజ్గా, ఓకేనా, అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకొని, టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనము బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వరుస క్రమంలో 38వ భాగం ఇది. ఇప్పటి వరకు 37 భాగాలను చూసాం, ఇది 38వ భాగము. సో ఈరోజు సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి టాపిక్ని తీసుకొని మనము చర్చిద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా, మోస్ట్ ఇంట్రెస్టింగ్ కూడా. ఓకే, చూద్దాం. ప్రాచ్య పండితులు అనగా వీటిని అధ్యయనం చేసిన వారు, వీటిని భారతదేశ గ్రంథాలను అధ్యయనం చేసిన వారిని ప్రాచ్య పండితులు అంటారు. నెక్స్ట్ వన్, ప్రార్థనా సమాజము 1867లో ఇచ్చట స్థాపించబడింది. ఇచ్చట బొంబాయి నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ చంద్రసేన్చే ప్రభావితుడైన ఆంధ్రుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ వన్, రామకృష్ణ మఠాన్ని స్థాపించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 2, స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? ఆర్య సమాజ స్థాపకుడు, ఆన్సర్ ఆప్షన్ 2, దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన మతాల్ని బోధించుటకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్య సమాజంలోని వర్గం యొక్క కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, హరిద్వార్. నెక్స్ట్ వన్, అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింల యొక్క సంస్కరణోద్యమ పీతగాయితాన్ని మనము చెప్పుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్, శారదా చట్టము చేయబడినటువంటి సంవత్సరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, 1929, 1929. నెక్స్ట్ వన్, సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టాన్ని ఈ సంవత్సరంలో చేశారు, ఎప్పుడు? 1829. నెక్స్ట్ వన్, పూణేలోని అంటరాని వారికి బోధన చేసిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్, సావిత్రిబాయ్ పూలే. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైలో శారదా సదన్ను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, పండిత రమాభాయ్ సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, ఆది ఆంధ్ర ఉద్యమ స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్, మాధిరి భాగ్యారెడ్డి వర్మ గారిని. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ జన్మస్థలము మరియు జన్మించిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, బెంగాల్లో జన్మించారు, 1772 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ ఏ భాషలలో పండితుడు? ఆన్సర్, ఏబిసి, సంస్కృతము, పర్షియన్, ఇంగ్లీష్ భాషలలో నేర్పరిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 1828 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ చంద్రసేన్ కాళీమాత పట్ల భక్తిని ప్రచారం చేసిన ఎవరికి శిష్యుడు అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2, రామకృష్ణ పరమహంసకి. నెక్స్ట్ క్వశ్చన్, అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించి వాటిచే ప్రభావితులైనందున వారిని క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రాచ్య పండితులుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, ఏబిసి, మూడు సరైనవి చూద్దాము. దయానంద సరస్వతి 1824 నుంచి 1883 కాలానికి చెందినటువంటి ఒక సాంఘిక సంస్కర్తగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సి, దయానందుడు సత్యార్థ ప్రకాష్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు, కరెక్ట్. దయానందుడు 1883 మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించిన సంవత్సరము ఏది? ఆన్సర్, 1875. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వాణిలో ఆంగ్లేయులు ముస్లింల మధ్య తీవ్ర విభేదాలకు దారితీసినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడింది, ఏ యుద్ధంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 4, 1857 సిపాయిల తిరుగుబాటు అణచివేత సమయములో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికానటువంటి అంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ విజ్ఞాన శాస్త్ర ప్రచురణలను బెంగాలీ భాషలోకి అనువదించారు అనేది తప్పు, మిదానూడ కరెక్టే చూద్దాం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీఘడ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864 ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని స్థాపించారు. 1875 అలీఘడ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను కూడా స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, భర్త శవంతో పాటు సజీవంగా భార్యను దహనం చేయుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, సతి లేదా సతి సహగమనము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరుచుము. ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ వన్, 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు వివాహం చేయుట నిషేధము. ఎప్పుడు ఈ యొక్క చట్టం చేశారు? 1846. నెక్స్ట్ వన్, 12 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు వివాహం చేయుట నిషేధ చట్టము. ఎప్పుడు? 1891 చేశారు. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు వివాహం చేయుట నిషేధ చట్టము 1929 శారదా చట్టము. నెక్స్ట్, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు వివాహం చేయడం నిషేధము 1978 చేయడము జరిగింది, బాల్య వివాహాల నిరోధ చట్టము. నెక్స్ట్ క్వశ్చన్, కేశవ చంద్రసేన్ ప్రభావంతో మహారాష్ట్రలో స్థాపించబడిన సంఘము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రార్థన సమాజము. నెక్స్ట్ వన్, వితంతు పునర్వివాహ చట్టం కోసము కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ వన్, 1856 జరిగిన మొదటి పునర్వివాహాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 4, కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యమును గుర్తించండి. 1, ఆప్షన్ ఏ, కందుకూరి వీరేశలింగము సనాతన తెలుగు కుటుంబంలో రాజమండ్రిలో జన్మించినటువంటి వ్యక్తి. వీరేశలింగం పంతులు గారు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశారు. వీరేశలింగం పంతులు మహిళల చదువు కోసము విశాఖపట్నంలో పాఠశాల ప్రారంభించారు. నెక్స్ట్, వీరేశలింగం పంతులు బిరుదు గద్య తిక్కన. సో ఇందులో సమాధానము ఏ, బి, డి. సి తప్పు ఫ్రెండ్స్, ఏ, బి, డి అనేవి సరైనవి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. 1848 పూణేలో అంటరాని కులాల బాలికల కోసము పాఠశాల స్థాపించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1, మహాత్మా జ్యోతిబా పూలే. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరు, మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, సావిత్రి భాయి మొదటి పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 2, పండిత రమాభాయి రచన స్త్రీ పురుష్ తుల్నా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మహారాష్ట్రలో అంటరాని వాళ్ళుగా భావించేవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఏ మరియు బి, మహర్లు, మాంగ్లు. వీరిని అంటవారి జాతులుగా మహారాష్ట్రలో చూస్తారు. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ దానికి వ్యతిరేకంగా గులాంగిరి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 3, జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే. నెక్స్ట్ వన్, మనుషులందరిది ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి హక్కుల కోసం పోరాడిన నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, భాగ్యారెడ్డి వర్మ, మదిరి భాగ్యారెడ్డి వర్మ, గ్రేట్ పర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. 1, స్వాతంత్ర్య భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసము ఏర్పాటు చేసిన సంవత్సరము 1927. నెక్స్ట్ వన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిన వారు అంబేద్కర్. 1932 అంటరాని వారికి వ్యతిరేకంగా హరిజనోద్ధరణ ఉద్యమం ప్రారంభించారు. సో ఇందులో ఏ, బి, సి అనేవి కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఏ, బి మరియు సి,
మూడు కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వారిలో సరైనవి ఏంటి చూద్దాం. దళితులు, ఆది ఆంధ్రులు అని చెప్పిన వారు భాగ్యారెడ్డి వర్మ. జగన్ మిత్ర మండలిని 1906లో స్థాపించినది నారాయణగురు. భాగ్యారెడ్డి వర్మ దళితుల విద్యకు ప్రత్యేక నిధుల కేటాయింపులో నిజాంను ఒప్పించినటువంటి వ్యక్తి. ఇందులో సరైనవేంటి? ఏ మరియు సి మాత్రమే కరెక్ట్. ఏ మరియు సి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, యూరోపియన్లు. అచ్చు యంత్రాన్ని కనుగొన్నది జాన్ గుటెన్ బర్గ్. ఇతను ఒక యూరోపియన్. సో మొట్టమొదటిసారిగా బైబిల్ని అచ్చివేయడము జరిగింది. నెక్స్ట్ వన్, గురుకుల కాంగ్రే విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, హరిద్వార్. నెక్స్ట్ క్వశ్చన్, 1932లో శాసనసభలో దళిత అభ్యర్థులకు దళితులు నేరుగా ఓటు వేయాలని వాదించిన వారు ఎవరు? ఆన్సర్, అంబేద్కర్, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్లాస్. ఏంటి క్లాస్ నేమ్ కూడా చెప్తాను, సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనేటువంటి టాపిక్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.